వీరితోటి అధ్యక్షులుగా నియమించబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టం మరియు నిబంధనల అనుసరించి వ్యవసాయ మార్కెట్ కమిటీ వీరితోటి అభివృద్ధికై రైతుల శ్రేయస్సుకై నిస్వార్థంతో కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు నియమించబడినాను. నేను నా పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ కృషి చేస్తానని సంతోషం. కొద్ది ఆలస్యమైన ఒక కార్యకర్తకు మనం అవకాశం ఇచ్చుకున్నాం. ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాం. చైర్మన్ కావాలని ఇద్దరో ముగ్గురు ఆశించి ఉండొచ్చు, బట్ సత్యనారాయణకు అవకాశం వచ్చింది. మీరు అట్లే కొద్దిగా ఓపికగా ఉండండి, తప్పకుండా మీకు కూడా సరి అయిన సమయంలో సరి అయిన అవకాశం మీకు కూడా వస్తుంది. అందరం మనం కలిసి పనిచేయాలి. ఒక రోజు ముందు కావచ్చు, ఒకరోజు ఆలస్యం కావచ్చు, కష్టపడ్డ కార్యకర్తను మనం తప్పకుండా కాపాడుకుందాం. ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక దేశానికే అన్నం పెట్టే రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రంగా మారింది. తక్కువ పంట వంటలేదు. ఒకనాడు తెలంగాణ అంటే రైతు ఆత్మహత్యలు, మనం మెదోడిలో మనకు తెలవదా? దౌతాబాదు, మెదోడి, తొగుట, ఈ ప్రాంతంలో గంజి కేంద్రాలు, వలసలు, ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలు, పొట్ట చేత పట్టుకొని పోయే బొంబాయి దుబాయ్ బతుకులు, ఇలా పరిస్థితి ఉందా? ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా మనం మొన్న గోదావరి నీళ్ళని తెచ్చి పారిస్తే ఈ అల్వాలను పట్టుకొని, మెరుదొడ్డిని పట్టుకొని, అందే లిక్కుపల్లి, మల్లుపల్లి, రుద్రారం, మోతే, భూమిపల్లి, కూడేలి, కేలి నీళ్లు రెండు నెలలు మాటు టెండర్ల మత్తలు దుంచినాయా లేవా? కలలన్నా కన్నమా, కలలోనైనా మెరుదొడ్డిని పట్టుకొని కాళేశ్వరం నీళ్ళు వచ్చి గోదావరి మన మెరుదొడ్డి ఒడ్డును పట్టుకొని ప్రవహిస్తుంది మంటు తెండల్లో అని కలలోనైనా కన్నామా? గన్ని రోజులు నీళ్లు వారం చెప్పిన వానకాలం అన్నా గన్ని రోజులు చెక్ డ్యాములు మత్తలు దుక్కినాయే, వారం పది రోజులు దుక్కితే బంద్ అయినాయి. ఎన్ని రోజులు దుక్కినాయమన్నా? రెండు నెలలు దుక్కినాయా లేవా? మండు టెండలు మీద మండుతుంటే కింద మాత్రం గోదావరి గల 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 రెండు నెలలు వారించింది మన కేసీఆర్, మన టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? 70 ఏళ్ళ ఏ కాంగ్రెసోడో ఏ తెలుగుదేశమోడో ఒక్క సుక్క నీళ్లు తెచ్చిందా? సాగునీరు కాదు కదా గుక్కడి, తాగునీళ్ళు కూడా ఇయ్యలే. మా అక్క చెల్లెళ్ళు తాగునీళ్ళ కోసం కూడా తిప్పలు పడ్డారు. ఇవాళ కేసీఆర్ వచ్చినాక, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మిషన్ భగీరథ తెచ్చి ఇంటింటికి నల్లా పెట్టి స్వచ్ఛమైన గోదావరి నీళ్ళు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం. త్రాగునీరు ఇచ్చి ఊపుకోలే, ఇవాళ సాగునీరు కూడా తెచ్చినాం. ఎంత పంట పండింది మొన్న? ఈ యాసంగి పంటలో 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. భూమికి బరువు అయ్యేంత పంట పండింది, బలువైన పంట పండింది. ఇంత పంట పండితే కూడా కరోనా కిమ్మత్ల లారీ డ్రైవర్లకు కరోనా, బీహార్కేళ్ళు వచ్చిన అమలోళ్ళకు కరోనా, సంచులు దించనీకి తిప్పలు, సంచులు ఎక్కనీకి తిప్పలు, బెంగాల్కి సంచులు కొనుక్కొస్తామంటే లాక్డౌన్ అని బెంగాల్లో ఫ్యాక్టరీలు బంద్, సంచులు కొందామంటే ఫ్యాక్టరీలు బంద్. అమలోళ్ళేమో మన దగ్గర దొక్కుతున్నారు. ఇప్పుడు ఏ రైస్ మిల్లునన్నా తెలంగాణలో పరిస్థితి ఏడుకొచ్చిందంటే సంచులు దించాలంటే బీఆర్కేలో, ఛత్తీస్గఢ్కేలో, అమలోళ్ళు అత్తరే సంచులు దించు. ఎందుకంటేనేమో పని లేదు నాయన అనుకుంటు మనం. ఇప్పుడు మన దగ్గర పనికి పక్కూరు ఓడొస్తాం. నిన్న నాకు చిన్న కొడుకు కాడ చెప్తురు, వానకాలం వచ్చిందంటే నాట్లు వేయాలంటే ఆడవులు దొక్కలేదు సార్, ఛత్తీస్గఢ్కి వెళ్ళి మగవాళ్ళు వచ్చి 6000 గుర్తపట్టి మగోళ్ళే నాట్లు వేసిపోతున్నాడు. బీహార్కి వెళ్ళొస్తున్నాడు నాట్లేనికి, నాట్లేనికి బీహార్కి వెళ్ళి వచ్చి ఎకరానికి 6000 గుర్తపట్టుకొని మగోళ్ళే నాట్లు వేసిపోయే కాలం వచ్చింది. అంటే తెలంగాణలో గంత పంది పెరిగింది. పని చేయడానికి మనుషులు దొరకలేరు, నాట్లేనికి మనుషులు వస్తారు, అమాలికి మనుషులు వస్తారు, డైరీ ఫామ్లలో పాలు ఉండడానికి కూడా బీహార్కి వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే మనం బాగుపడ్డట బాగుపడినట్ట, ఇది తక్కువ పండిందా? నాకు తెలిసి ఒక్క
మిరుదొడ్డి మండలంలో 21 సెంటర్లు పెట్టిం మొన్న. ఒక మిరుదొడ్డి మండలంలోనే 5500 మంది రైతుల దగ్గర 56 కోట్ల రూపాయల వడ్లు కొన్నాం ఒక మిరుదొడ్డి మండలంలో 56 కోట్లు. మన యాసంగి ఉన్న పంట ఎంతో తెలుసా మీకు? 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. భారతదేశంలోనే ఇంత పెద్ద ఎత్తున యాసంగిల వడ్లు పండించిన రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే. తమిళనాడులో, బెంగళూరు, కర్ణాటక వాళ్ళో, పంజాబ్లో, హర్యానాను కూడా మనం తలదన్నినం. నంబర్ వన్ ప్లేసుల్లో ఇలా తెలంగాణ నిలిచింది. ఎందుకు వచ్చింది? ఉపయోగం వచ్చిందా? 24 గంటల మంచి కడుపు నిండా కరెంట్ ఇస్తే వచ్చింది. కాళేశ్వరం నీళ్లు తెచ్చి మన వాగుల్లో, వంకల్లో, మన చెరువుల్లో, మన కుంటల్లో, మన చెక్ డ్యాముల్లో నీళ్లు నింపితే భూగర్భ జలాలు పెరిగితే పంట పండింది. టైం మీద ఎరువులు విత్తనాలు ఇస్తే పంట పండింది. పెట్టుబడి సాయం ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే పంట పండింది. ఇంకో ఇంత మంచి పని ఇలా తెలంగాణలో మనం చేసుకుంటా ఉన్నాం. అందుకే మా ప్రభాకర్ అని అడిగాడు. ఇప్పుడు గోడములు చాలతలే పట్టు. వాస్తవానికి మీరు తోటినప్పుడు రామలింగాన్ని ఉండగా ఒక ఎదురుగానే 5,000 మెట్రిక్ టన్నుల గోడౌన్ కట్టినాం. అప్పుడు ఇప్పుడు దాతలేవు. గోడౌన్లు నిండినే ఈ స్కూళ్ళల్లో పెట్టినాం, రైతు వేదికలలో పెట్టినాం, మిల్లులు నింపినాం, ఏడబెట్టాలో జాగ్రత్త దొరికినంత పటం అంటుంది. రేపు రేపు ఇంకా కాలువలు తవ్వితే ప్రతి ఊరికి కూడా నీళ్ళు వస్తాయి, ఇంకా పంట పెరుగుతుంది. అందుకే ప్రభాకర్ అని ఏమంటుండంటే మాకు దుర్భాగ్యం ఇంకో 40-50,000 మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టమంటుండు. కట్టాలా? మరి మా ప్రభాకర్ అడుగుతుండు, తప్పకుండా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అన్ని మండలాల్లో మరిన్ని గోడౌన్లు కూడా నిర్మిస్తామని చెప్పి కూడా మనం చేస్తాం. పామ్ ఆయిల్ తోటల సాగుకు మన సిద్దిపేట జిల్లా అనుకూలంగా ఉన్నది. మిమ్మల్ని కూడా తోలిచ్చిన మీరు వయొచ్చిండ్రు. మీరు కొంతమంది ముందుకు రావాలి. ఇవాళ పామ్ ఆయిల్ పెట్టుకుంటే ఎకరానికి 150,000 రూపాయలు మిగులుతూ ఉన్నాయి ఖర్చులు పోగ. ఒక్కసారి పెడితే 30 ఏళ్ళ దాకా డోకా లేదు. ఈ దేశం 90,000 కోట్ల రూపాయల పామ్ ఆయిల్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మంచి అవకాశం ఉంది. కరెంట్ ఉన్నది, గోదావరి నీళ్లున్నాయి. మీకు పామ్ ఆయిల్ తోటలకు సబ్సిడీ కూడా ఇస్తున్నాం. సబ్సిడీ మీద డ్రిప్ ఇస్తాం, సబ్సిడీ మీద మొక్కలు ఇస్తాం, ఈజీఎస్ కింద గుంతలు తవ్వడానికి డబ్బులు ఇస్తాం, ఎరువులు కూడా ఉచితంగా ఇస్తాం. ఈ మంచి అవకాశాన్ని రైతులు అందిపుచ్చుకొని పామ్ ఆయిల్ సాగు పెద్ద ఎత్తున మన నిర్దొడ్డిలో, మన దుబ్బాకలో చేపట్టాలని చెప్పి కూడా నేను రైతు సోదరులను కోరుతా ఉన్నాను. ఎంపీడీసీలు ప్రోత్సహించండి రైతులకు. ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి తగ్గితే రైతుకు మనం సాయం చేసిన వాళ్ళ మైకం. ఇవాళ మా దగ్గర 4-5 వందల ఎకరాల్లోనే పండించిన సిద్దిపేట దుబ్బాకలో కూడా ఆ పద్ధతిని మీరు అలవాటు చేస్తే మన రైతులకు బాగా లాభం అవుతుంది. అది మంచి సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. పామ్ ఆయిల్ తోటల పెంపకం, వరి పంటను వెదసాగు పద్ధతిలో చేయడం, దీని మీద మీరందరూ కూడా దృష్టి పెట్టాలి. రేషన్ కార్డు కూడా తప్పకుండా ఇప్పిస్తా అని గతంలో మీకు మాట ఇచ్చినాం. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి